మీకు గనక ఈ ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు తల్లి రుణం అనే కథ విందాం పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక అందాల గిత్తగా పుట్టాడు ఆ గిత్త నల్లటి రంగుతో చూడముచ్చటగా ఉండేది ముచ్చటైన ఆ గిత్తను చూసి దాని యజమానులు ఎంతో మురిసిపోయేవారు ఆ గిత్తను పెంచే యజమానులు ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట్లో కాపురం ఉంటూ వచ్చారు అయితే కొన్నాళ్ళకు వారు ఆ ఊరే వదిలిపోవలసి వచ్చింది అలా వెళ్ళిపోయేటప్పుడు వారు పెద్దమ్మకి ఇవ్వాల్సిన ఇంటి కింద వారి నల్లగిత్తను ఇచ్చేశారు పెద్దమ్మకి పిల్లలు లేరు ఈ నల్లగిత్తనే తన బిడ్డలా చూసుకుంటూ ఆమె అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంది బియ్యం కడుగుడు గంజినీళ్లు కలిపి పొట్టు వేసి చక్కటి కుడితి తయారు చేసి పొద్దు ముద్దులొలికే నల్లగిత్తకు పెట్టించేది పెద్దమ్మ గడ్డి పరకలతో దాని ఒళ్ళంతా తోమేది రోజు కాలవకు తీసుకెళ్లి శుభ్రంగా కడిగేది ఇంత మక్కువగా పెంచుకుంటున్న నల్లగిత్తను పెద్దమ్మ ఎన్నాడు కట్టుకొయ్యకు కట్టే ఎరగదు నల్లగిత్త ఎదుగుతున్న కొద్దీ దానికి చిట్టి చిట్టి కొమ్ములు మొలుచుకొచ్చాయి అది తోడి పశువులతో ఊరంతటా స్వేచ్ఛగా తిరిగేది కుర్రవాళ్లు దానిపైన ఎక్కి సరదాగా స్వారీ చేసేవాళ్లు దాని గంగడోలు దుబ్బి దాంతో ఎన్నో ఆటలాడేవాళ్ళు ఒక రోజున ఆ నల్లగిత్త తనలో తాను అనుకుంది నన్ను పెంచే పెద్దమ్మ పాపం కడు పేదరాలు నా కోసం అని ప్రాణం పెడుతూ ఎంతో శ్రమ పడుతోంది నేను కొంచెం డబ్బు సంపాదించి పెడితే ఆమె శ్రమ తగ్గించిందని అవుతాను కదా అని ఇటువంటి ఆలోచన తట్టగానే అది ఎలా ధనం ధనం సంపాదించడం అనే చూపు మీదే ఉంటూ వచ్చింది అలా ఉండగా ఆ ఊరికి ఐదు వందల బండ్లపైన ధాన్యం ఎక్కించుకుని ఒక వర్తకుడు వచ్చాడు ఆ బళ్ళన్నీ నాటు బాట మీదగానే బాగానే నడిచాయి కానీ మధ్యలో ఒక ఏరు దాటవలసి వచ్చింది అయ్యేరంతా ఇసుకమయం ఎంత ప్రయత్నించినా ఇసుకలో వర్తకుని ఎద్దు ఒకటి లాగలేకపోయింది అందుచేత బండ్లన్నీ ఏటి గడ్డును నిలబడిపోయాయి కొత్త కొత్త ఎడ్లను తెప్పించి బళ్ళు లాగించి చూశారు లాభం లేకపోయింది ఆ సమయంలో బోధిసత్తుడైనటువంటి నల్లగిత్త ఏటికి అవతల గట్టున తోడి పశువులతో మేస్తోంది ఆ మేసే పశువుల మందలో తన అవసరానికి పనికొచ్చే ఎద్దులు ఉన్నవేమోనని వర్తకుడు చూడవచ్చాడు చూడగా చూడగా ఆ వర్తకుని దృష్టి నల్లగిత్త పైన పడింది ఈ గిత్త అసామాన్యంగా కనిపిస్తోంది దీన్ని సాయంతో నా బండ్లను సులభంగా ఏరు దాటించవచ్చు అని అతను మనసుకు తోచింది వెంటనే అక్కడ పశువుల కుర్ర వాళ్లతో ఒరే అబ్బాయి ఈ గిత్త తెవదిరా దీన్ని కాసేపు ఎరువిస్తారా నా బండ్లను ఏరు దాటించాలి కోరినంత ధనమిస్తాను అన్నాడు ఆ వర్తకుడు ఇందుకు ఆ పశువుల కుర్రవాళ్లు తీసుకుపోయి మీ బండ్లు తోలించుకోండి బాబు దీనికి యజమాని కూడానా అని చెప్పారు వర్తకుడు దాని ముక్కులకు తాడు వేయించి చూసాడు కానీ నల్లగిత్త నలు సంత మేరైనా కదిలింది కాదు దాన్ని కదపటం ఎవరి వల్ల కాలేదు అప్పుడు ఆ వర్తకుడు గిత్తను అర్థం చేసుకున్నాడు తన కష్టానికి తగిన భృతి ఏదో ఇవాల్ కావాలని ఈ గిత్త ఆపేక్షిస్తున్నట్టుంది అంతలచి ఇలా అన్నాడు వృషభరాజ నా ఐదు వందల బండ్లను ఏరు దాటించు సాయపడితే బండి ఒక్కటికి రెండేసి వరహాలు చొప్పున వెయ్యి వరహాలు నీకు బహుమానంగా సమర్పించుకుంటాను అన్నాడు వర్తకుడు ఈ మాట అని అనడంతోనే నల్లగిత్త ఉత్సాహంగా ఉరకలేస్తూ అతని బళ్ల పోయి నిలబడింది నల్లగిత్తను వర్తకుని ధాన్యపు బండికి పూంచారు ఒక్క విసురు నది ఆ ఇసుకలో బండిని లాగి అవతల గట్టుకు చేర్చింది ఇదే మోస్తరుగా ఆ ఐదు వందల బండ్లను కూడా అవతల గట్టుకు చేర్చింది పని తీరిపోగానే వర్తకుడు ఒక పొడవ పొడవుపాటి పట్టీ లోపల ఐదు వందల వరహాలు పెట్టి ఆ పట్టీని నల్లగిత్త మెడకు కట్టాడు ఇలా కట్టగానే బోధిసత్వుడు ఆలోచించాడు ఈ వర్తకుడికి దుర్బుద్ధి పుట్టింది మాట తప్పిపోయాడు సరే కాని అని చెప్పి ఏటి గట్టు మీద తను చేర్చిన మొట్టమొదటి బండికి ముందు నిలబడి అటకాయించింది దాన్ని తదపటానికి ఎవ్వరు తరం కాలేదు అప్పుడు తెలుసుకున్నాడు వర్తకుడు ఓహో ఇది నోరు లేని జంతువే అయినప్పటికీ ఎంత తెలివైంది నేనిస్తానన్న సొమ్ములో సగమే మెడ కట్టిన సంగతి గ్రహించింది అనుకుని తక్కిన ఐదు వందల వరహాలు పెట్టి మరొక పట్టి కట్టి తయారు చేసి దానికి కూడా నల్లగిత్త మెడకు తగిలించి రాజా నీ కష్టానికి గాను నేను వాగ్దానం చేసిన వెయ్యి వరహాలు ఇవ్వో అంటూ గట్టిగా కట్టివేశాడు వర్తకుడు ఈ పని చేసిన తక్షణమే నల్లగిత్త వేయి వరహాలు గల రెండు పట్టీలు గలగల మోగిస్తూ తన తల్లి అయిన పెద్దమ్మ దగ్గరికి ఒక్క అంగులా పరుగు తీసింది నల్లగిత్త పరుగు తీస్తుంటే దాని మెడనున్న పట్టీలు అవి చేసే గలగల శబ్దం చిన్నబిడ్డలకు గొలిపినాయి మామూలుగా దాంతో ఆటలాడటానికి వాళ్ళ దగ్గరికి రాబోయారు అయితే నల్లగిత్త వాళ్ళని దరి చేరినిగిలేదు అది ఇప్పుడు తల్లి వద్దకు పోయే తొందరలో ఉంది అందుచేత తనను మామూలుగా ఆటలాడుకునే చిన్న బిడ్డలను తప్పించుకుని తిన్నగా పోయి తన తల్లి ఎదుట నిలబడింది ఒకట రెండు ఐదు వందల బళ్ళు ఒకేసారిగా ఇసుక దాటించిన నల్లగిత్త అలిసిపోయి ఉంది అది ఏదో గొప్ప శరీర కష్టం చేసి వచ్చినట్టు దాని వాలకమే చెప్తోంది కన్నులు రెండు చింత నిప్పుల్లాగా ఎర్రబడి ఉన్నాయి ఇలా అలిసి వచ్చిన తన నల్లగిత్త కంటపడగానే పెద్దమ్మ దాన్ని చేరదీసి దువ్వి సేద తీర్చసాగింది మెడ దువ్వుతున్నప్పుడు పట్టీలు రెండు పెద్దమ్మ కనిపించాయి అవి చూసి పెద్దమ్మ ఇవన్నీ ఎక్కడవే నా బంగారు కొండ అని ఆశ్చర్యపోతూ ఉండగా పశువుల కుర్రవాళ్ళు వచ్చి జరిగిందంతా చెప్పారు అప్పుడు ఆమె కళ్ళ నీళ్లు పెట్టుకుని ఎంత శ్రమ పడ్డవుతను నా నాకోసం ఎందుకీ నాణ్యాలన్నీ నేనేం చేసుకుంటాను నువ్వు కడుపులో చల్లగదలకుండా కళ్ళ నాకు కళ్ళ వేడుకగా ఉంటావని అనుకుంటే లేనిపోని కష్టాలు పడుతున్నావే రా బిడ్డరా అంటూ అప్పుడు పెద్దమ్మ నల్లగిత్తకు ఒళ్ళు నొప్పులు తీసిపోయేటట్టు నూనె రాసి వేడి వేడి నీళ్లు ఆరగా పోసింది వెచ్చవెచ్చటి పోసి తాగించింది ఇంకా ఎన్నెన్నో ఉపచారాలు చేసింది ఈ విధంగా బోధిసత్వుడు తల్లి రుణం తీర్చుకున్న మరికొంతకాలానికే ఇప్పుడున్న నల్లగిత్త అవతారం చాలించి వేశాడు ధన్యవాదాలు